సూర్యాపేట జిల్లా కోదాడలో రైసింగ్ యూత్ ఆధ్వర్యంలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్రీడా పోటీలు నిర్వహించారు. వారం రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీలో రెండు తెలంగాణ రాష్ట్రాల నుంచి 60 టీములుగా పాల్గొనగా ఖమ్మం జిల్లాకు చెందిన వారు ప్రథమ బహుమతి అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బత్తిని హనుమంతరావు గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. వచ్చిన 60 టీములు ఆడిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. ఇక్కడ నుంచి మాతో సహకరిస్తారనే నాయకులు ఇంకా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఇంకా టోర్నమెంట్ జరపాలని మాకు సహసహకారాలు అందించాలని ఈ చుట్టుపక్కల మాకు అందించిన సహకారాలకి అన్నిటికీ ధన్యవాదాలు. డబుల్ టీమ్స్ సింగిల్ ఒక 15 టీమ్స్ వచ్చినాయి. పిల్లగాళ్ళు అన్ని రకాలుగా శ్రమించి స్పోర్ట్స్ స్ఫూర్తి కోసం వాళ్ళు ప్రత్యేకంగా ఇక టోర్నమెంట్స్ పెట్టారు. ఈ టోర్నమెంట్స్కి ఎక్కువ టీములు వచ్చినాయి. ఒక గత 4 రోజుల నుంచి అన్ని రకాలుగా శ్రమకి ఓర్చుకొని నైట్ డే అండ్ నైట్ నిద్రపోకుండా పిల్లగాళ్ళ స్ఫూర్తితోటి ఇక్కడ ఆదర్శంగా కోదాడ మున్సిపాలిటీకి ఆదర్శంగా చాలా స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ గేమ్ నిర్వహించారు. ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ ఈ రేజింగ్ యూత్ను స్పోర్ట్స్గా తీసుకొని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి కష్టపడ్డ ప్రతి ఒక్క యూత్ పిల్లగాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి, వీళ్ళకి మా వంతు సహాయ సహకారాలు కూడా కొనసాగిస్తామని తెలియజేస్తూ కృషి చేసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.